మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎస్ ఆర్ నో? యాస్. మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నువ్వు నన్ను చేసుకోరా రాధా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్లైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వుల్లోనండి. ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి. దేనికి దేనికిను? పెళ్లైనా కూడా? పెళ్లైనా కూడా? యాస్. ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలో వెలిసిపోతారు కదండి. కానీ నేను వెలిసిపోయినప్పటికి బలిసిపోయినప్పటికి చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పూలు పకోడీలు తట్టానండి. అబ్బే డాన్స్ అంటే దానికి ఇట్ట ఉండదండి. అన్నట్టు సినిమాలకు శిఖార్లకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి. నువ్వు చెప్పమ్మా, సినిమాలకి మీరు వెళ్లేవారా, ఆయన తీసుకెళ్లేవారా? ఆరే తీసుకెళ్లేవారండి. ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు? మీకు నచ్చినవా, ఆయనకి నచ్చినవా? నాకు నచ్చినయేనండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్లాడు కానీ తనకి నచ్చినవి కావు. ఓహో, భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ప్రేమ దోమ. నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలు చూడను, బీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటకెళ్లేవారు. దాంట్లో తప్పే ఉందమ్మా? తప్ప, తప్పున్నరా. ఓ పాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా. లేడు, ఇంటికెళ్ళా బయట తాళం లేదు, లోన గడీసుంది, కిటికీలోన్ చూసా. అక్కడ ఆ చీటు ఫండ్ దాంతో ఎకసెట్టాలు పక్కపక్కలోను. ఆరి ప్రేమ భాగవతం అప్పుడే తెలిసింది. ఏమయ్యా? దానికి పచ్చ కావాలండి. నేను ఎల్ఐసి కాగితాలన్నీ ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి. ఇంగ్లీష్ తెలుగు మాట చూసి ఇద్దరు సంవత్సరండి. అది నీ పిచ్చిమోజు సరసాలనుకుందండి. తెలియ చేసిన దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. ఆ మాత్రం విశ్వాసం లేకుండా. చూసారా యువర్ ఆనర్, పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా, సినిమాలకి షికారులకి తీసుకెళ్లడం గౌరవా? పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం. నో జోక్స్ ప్లీజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పబోయా? చెప్పు. ఏం చెప్పనండి ఇంకా? ఇంకేమేం చేసిందో, నిన్ను ఎలా రాసి రంపాలు పెట్టిందో, హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పబట్టారండి, అయ్యన్ని పోలీసు దెబ్బలు. కనబడు ఇనబడు. నేను తుండుగుడ్డ కట్టుకుని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్లు అప్పడం, నేను చారి పడిపోతే ఈకేక నవ్వడం, పిల్లల్ని పకపకా నవ్వబడ్డం, కాపీలో ఉప్పు వేయడం. ఎందులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా. ఆ ముండల వసాయ్ మాటలు తిన్నగలని దాన్ని ముండాకింటే. తప్పమ్మా, కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా? కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకు వస్తే తెలుసుంటే అప్పుడే నీతులు చెప్పు. బాబాయ్, మా చెడ్డ దాన్ని కాసేపు వెళ్తే ఏడవకమ్మ తల్లి, ఏడవక ఏడవకే ఏడవకమ్మ. ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికీ కారణం రాధ. హే కృష్ణ యదుభూషణ, హార్ని టస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులపాలు చేస్తావు కదయ్యా. అదేమిటి? అంతే కదా, గెలిస్తే ప్రపోజ్ ఆడదానిపై గెలుపంటారు, ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు. ఆడదంటే అంత అలుసుగా ఉందా? అలుసు కాదు భయ్యం. అందువల్ల ఈ కేసు వదిలేయి, లేదా కనీసం ఓడిపో. అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా? అదేమిటి, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. అలారం పెట్టి మీరే నేర్పించారు కదా. అవును కదా, అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్. ఆ ఓ కటి కూరి మటర్ కల్పబుల్ హోమిసైడ్. సారీ.
కావాలనే లాగావు. ఊతనా? రాధా, నాతో పెట్టుకోవద్దు, ఓడిపోతావు. నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది. చేదు కూడా ఒక రుచే. అందరూ అస్తమానం, అన్ని కేసులు గెలిచేస్తున్నారా? రాధా, మాట విను. నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి. నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కరకరా నవ్విలేస్తాను సునాయాసంగా. డ్యూటీలో ఆలిచూలి అనే దయాదాక్షిణ్యాలు ఉండవు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. రాధా, నీ క్లయింట్ ధర్మదేవత కాదు, రాక్షసి. ఆవిడ మొగుణ్ణి రోజు కొడుతుందట తెలుసా? మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు. ఇప్పుడు వాతలే, అన్ని అబద్ధాలే. పైగా వాడేమంత అమాయకుడు కాదు, రాక్షసుడు. పెళ్ళాన్ని చేయతి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు. వాడికి శిక్ష పడి తీరాలి. పడదు, నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు. ఈగలు మీద పడవు, ఈగలు బాలును. వేళా కోళాలకి ఇది వేళ కాదు రాధా. మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా, ఈ కేసు వదిలే. గెడిచినట్టుంది. ఇది రాధమ్మకు రెండో కేసు, ద్వితీయ విఘ్నం పనికి రాదు. జై బాబు గారు, జై జై బాబు గారు. అయ్యో అయ్యో, అదేంట మంచం నడుములో అడిగేశావు? బిగించిన నవారంట్లా వదులైపోయింది. అబ్బా మనోరాలు మళ్ళీ నేర్చుకోండి. హలో, ఎస్, వాట్ యు వాంట్? ఏనయ్యా, పద్ధతి రాసుకోవటమే, ఓ మాట రావాలి. ఎస్ సార్, అలాగే సార్, వచ్చేస్తున్నా 10 మినిట్స్. నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు రాదు, జలసీ లేదు రాదు. నీ చొచ్చోలు నాకు అనవసరం, జాలి పడకు, నాకు చిరాకు. చొచ్చోలు కాదు మహాప్రభు, చొక్కాలు. చొక్కా లేని కోటు, రైక లేని కోక. To err is human, to forgive is divine. కమింగ్ 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 అన్నానా? కమింగ్ సార్. ఐ సెడ్ 10 మినిట్స్ సార్. ఒరే కోపాగా, పంచాం తొడుకోరా. ఎవరిష్టం వాళ్ళది బామ్మ, నా ఇష్టం నాది. దస్తా, ఐ మీన్ దట్స్ ఆల్. నీ బానుసుతి, ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు. ఐఎమ్ గోయింగ్. నేనేం భయపడి పారిపోవడం లేదు. నాకు నీ మీద కోపం లేదు, అసూ ఎంతకన్నా లేదు. పనుంది, దట్స్ ఆల్.